మనసులో ఉందండి బీజేపీ కేసీఆర్ ఓటేయరు టిఆర్ఎస్ కేరు కేసీఆర్ మాకు ఇప్పుడు అనిపించటం లేదు మాకు ఇంతకు ముందు కేసీఆర్ కేసారా చేశాం చేశాం ఆయన గెలుపించుకో ఆయన దేవుడనే పాలు పోసాం కదా ఏది పని చేస్తే ఇప్పుడు పెడితే ఆశ కొడితే భయం పెట్టేవాళ్ళని ఏదన్నా గుర్తుపెట్టుకుంటారు బడుగు బలహీన వర్గాల మీద మేము చాలా న్యాయం చేస్తామంటారు వాళ్ళ దగ్గరికి రారండి ఆ డబ్బు ఉన్న వాళ్ళు కడబతారు వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మేము బీజేపీ పక్కన ఉన్నామంటారు మేము కూడా బీజేపీకి మేము ఓటేస్తే కదా ఒక నాయకుడిని ఎన్నుకుంటారు ఆ నాయకుడి దాకా పోనీరు ఈ మధ్యలో వ్యక్తులు తినేస్తారు అసలు వాళ్ళ దాకా మా సమస్యలు చెప్పు గెలిచినాక బీజేపీ అయినా కూడా గెలుస్తుంది అనుకోండి అసలు మనిషి దగ్గరికి పోనీరండి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ బీజేపీ తరపున పార్టీ తరపున ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు మనిషి దగ్గరికి పోనీరు వాళ్ళ రూట్లు బాగానే ఉంటాయి కేసీఆర్ గారు కూడా మంచి ఆలోచనలోనే ఉండుంటాడు కానీ ఈ వార్త అనేది ఆయన దాకా చేరనిస్తారా ఒక పక్కన ఉండే వాళ్ళు అస్సలు పోనీరు ఇప్పుడు పేదవాళ్ళు నేనున్నాను నా సమస్య ఈ మనిషి దగ్గరికి పోవాలి ఈయన లోపలికి రానీరు లోపలికి రానీరు మీరు వద్దు ఆగండి మేము పోయేస్తామంటారు వాళ్ళు అంతవరకే వాళ్ళు అసలు పోనీరు లోపల పని ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంది మా బతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటున్నాయి సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఆ కార్యకర్తలు పనిచేయటం కాదు ఓట్లు వచ్చినప్పుడు ఆ కార్యకర్తలకు డబ్బులు ఇస్తున్నారు తిండి పెడుతున్నారు ప్రచారాలు చేస్తున్నారు ఓటు ఎవడేస్తున్నాడు ప్రజలే ఇస్తున్నారు ప్రజలతోనే ఉంది ఆ ప్రజలతోనే ఉంది ఆ కార్యకర్త ఒక్కడే కాదు ముఖ్యం ప్రజల్ని మిమ్మల్ని గుర్తించట్లేదు ఏ పార్టీ వచ్చినా మీరు అంటారా అంతే అంతే సార్ ఏ పార్టీ వచ్చినా ఇదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బీజేపీకి మేము మొగ్గు చూపుతున్నాం కాబట్టి ఆయన దయచేసి కార్యకర్తలనే ఒక్కళ్ళనే చూడొద్దు వాళ్ళు అసలు దొంగలు వాళ్ళు ఈ పార్టీ గెలిచిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక తిమింగలాలు అయిపోతారు అసలు మనుషుల్ని పేదవారిని అసలు దగ్గరికి రానీరు అది ఖచ్చితంగా గత ఇన్ని నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు నేను ఓట్లు వేయబట్టి 4-5 సంవత్సరాల ముట్టి వేస్తున్నాను ఇప్పటి వరకు నేను చూస్తున్నది అదే జరుగుతుందండి ఈ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సొత్తులు అయిపోతారు వాళ్ళకి వాళ్ళ మాటలు ఎందుకు వింటారో ఏమో ఈ ప్రజల మాటలు వినరు ప్రజలు వెళ్తే నామా ఆయన చెప్పాను పో నువ్వు బొమ్మా ఆయన చెప్పాను ఏమయ్యా నీ నువ్వు రారా అని ఆయన పిలుస్తాడు ఈ మనుషులను పిలవరు ఎందుకండి అలాగా మేము హక్కుతో మాకు మా మాట వింటారు అనే అధికారంతోనే కదా మేము ఓటేసుకున్నాము ఓటేసినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ఎక్కడ కలుస్తారో మేము కూడా ఆ టైం దాకా వెయిట్ చేసి అక్కడికి వెళితే ఆ కార్యకర్తలు ఏమంటారు మేము చూసుకుంటాం మేము మాటలు మీరు వెళ్ళండి అదండి అలా జరగొద్దండి ఓటర్కి న్యాయం జరగట్లేదు అంటే అంతే అదే జరగట్లేదు అదే సార్ కాబట్టి ఈ బీజేపీ మరి మోడీ గారు మంచి ఉద్దేశాలతో వస్తున్నారు కాబట్టి పేదవాళ్ళని గమనించుకొని మరి పేదవారి వైపే ఉంటారని మేము ఆశిస్తున్నామండి అదే జరగాలండి కేసీఆర్ సబ్కుజంగా అచ్చా కామ్ కర్రా టిఆర్ఎస్ హర్ చీజ్ క్యా కర్ రా బహుత్ అచ్చా కామ్ కర్ రా కైగునే కర్ రా బహుత్ తక్రీబన్ కర్ రా హైదరాబాద్ మే తక్రీబన్ కామ్ అచ్చా అచ్చా కర్ రా वैसी बात नहीं है उसमें लेकिन क्या है बोले तो जो राशन कार्ड पे डालना था पैसे उस पर डाल दिए तो चले आता है बीच में लीडर खा गए पैसे टीआरएस को जोड़ता टीआरएस ही आता फिर यहाँ पर कोई भी नहीं आता टीआरएस ही आता उसके सिवा कोई नहीं आता थैंक यू टीआरएस टीआरएस व्हाई टीआरएस यू आर वोटिंग आई लाइक आई हैव सीन देयर वर्क आई मीन आई फील दे आर डूइंग गुड जॉब आई एम फाउंड ऑफ देम फॉर एग्जांपल वन लाइक आई हैव सीन देयर एरियाज द रोड्स आर प्रॉपर्ली बिल्ड एंड यू नो Like I've not seen that kind of work in Muslim areas where the work has to be done because I've visited few places and especially after these rains I feel I mean so you are not voting for MIM no JHM sinne kala meer evariki vote isthunna mem planning chestunna vote cheyamani MIM ki vote chestunna మన ఏరియాలో బాగా పని చేస్తున్నారు ఇది లాస్ట్ టైం ఇది ఫ్లడ్ ఇది వచ్చింది కదా వర్షం అది వచ్చి అన్నీ డ్రైనేజ్ అది పలిగిపోయింది రోడ్స్ పలిగిపోయింది కానీ ఆయన తర్వాత కూడా దే ఆర్ ట్రయింగ్ టు అది అన్నీ పని చేస్తున్నారు మంచిగా ఎంఐఎం వాళ్ళు ఏమి చేయట్లేదని ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ వేసి నిన్ననే మహిళలు అడ్డుకున్నారు దానికి ఏం చెప్తారు మేము చెప్తలేదు 100% దే ఆర్ డూయింగ్ దే హ్యావ్ అ డ్రాబ్యాక్ ఆల్సో దే ఆర్ నాట్ డూయింగ్ సమ్వేర్ దే ఆర్ డూయింగ్ సో ఓవరాల్ మన ఏరియాలో కొంచెం ఏమేం పని ఉన్నాయి దే ఆర్ డూయింగ్ ఐ థింక్ నేను ఇది చెప్తలేదు అన్నీ బాగా ఉంది అందరూ బాగా చేస్తున్నారు అది చెప్తలేదు కానీ మన ఏరియాలో మన అక్కపక్కలో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇటు దాకా మన దగ్గర రాలేదు
మేబీ రావచ్చు నేను చూడలేదు మేబీ నా పర్సనల్ వ్యూ చెప్తున్నా మేబీ దే ఆర్ ఆల్సో వర్కింగ్ సమ్వేర్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్ బట్ ఇన్ మై ఏరియా దే ఆర్ జస్ట్ ఎంఐఎం దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ దే ఆర్ హెల్పింగ్ ఆల్సో అండ్ ఇన్ ద గోల్కొండ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఇన్ గోల్కొండ దే ఆర్ గెటింగ్ 5,000 rupees 10,000 rupees దే టూక్ లాట్ ఆఫ్ మనీ వాట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ ఎంఐఎం దే వాట్ ఎవర్ దే హావ్ గివెన్ స్కీమ్ దే ఆర్ టేకన్ సో అంతా బాగా పని చేస్తున్నారు డబ్బులు కూడా ఇస్తున్నారు ఎవరికి ఇంటి పలిగిపోయింది అది డ్యామేజ్ అయింది దానికోసం డబ్బులు కూడా ఇస్తున్నారు అన్నీ హెల్ప్ చేస్తున్నారు దానికోసం మేము ఇవ్వాలేమంటున్నా సో మీరు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకి ఓట్ చేయాలని ప్లాన్ ఉంది మనకి అంతే మీ ఓట్ ఎంఐఎం ఎస్ మా ఓట్ ఎంఐఎంకి మీ ఓట్ ఎవరికి వేస్తారు సార్ దేఖియే అభి హిందీ देखिए अभी फिलहाल वोटिंग का तो डिसाइड हो चुका है अपन कर लिए बोलना ये चाह रहे हैं टीआरएस गवर्नमेंट जो अभी फिलहाल जो पैसों का जो मसला उठाई इससे पहले जो ऑनलाइन जो अभी फिलहाल निकाले इससे पहले जो निकाले लीडरों को दे दिए कई लीडर ऐसे हैं कोई ख़ानदान वालों को बांट लिए कोई कॉरपोरेटर उनके रिश्तेदारों में बांट लिया एक ही बिल्डिंग में 10-10 लोगों को दिए जो जिसके घर में पानी आया हम मैं टोली चौकी में रहता हूँ मोहम्मद इलेन में पूरे घर डूब गए जो जेन्यून जिसके घर में पानी आया उसको पैसे नहीं मिले जिसके घर में पानी नहीं आया उन लोगों को पैसे मिले जो लोकल लीडर है वो लोकल लीडर हाँ खा ले रहे और टीआरएस गवर्नमेंट किसको वोट डालेगा अभी वोटिंग डालने का सर देखिए केसीआर गवर्नमेंट जो काम अभी फिलहाल अच्छी करे अभी तो डिसाइड केसीआर साहब को डालने का है फिलहाल अभी गवर्नमेंट केसीआर साहब से एक ही रिक्वेस्ट करें हम केटीआर साहब केसीआर साहब से जो काम जो अभी जीएचएमसी में जो अंडर जीएचएमसी में जो हुआ है काम डेवलपमेंट अच्छा करे लेकिन जो रिसेंटली जो लीडरों को पैसे दिए वो गलत काम करे इसके लिए थोड़ा लोगों में क्या गुस्सा है और हाल ही हाल में एक 8 दिन पहले जो फिर से ऑनलाइन लेके आया है वो बेहतरीन फिर से जो कस्टमर जो वोटर्स जो है फिर उनके और तवज्जो दिए और नेक्स्ट टाइम भी जो आने वाले हैं ऐसे काम करते रहे तो केसीआर साहब को देंगे सर वोट ठीक है शुक्रिया बिह्यम का मनुष्य के सर्वे అన్ని బాగానే చేసింది ఎవరు టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ సో మీ ఓ టిఆర్ఎస్ కేస్తారా ఇంకా నిర్ణయించుకోలేదు మొన్ననేమో పైసలు అన్నారు ఆ పైసలు కూడా ఇవ్వలేదు మరి టిఆర్ఎస్ కింద డబ్బులు ఇవ్వనప్పుడు డబ్బులు ఇవ్వనప్పుడు ఇయ్యరు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారా డబ్బులు ఇచ్చాడు కాదు మంచి ఏదైనా పని చేయాలి డబ్బులు ఇవ్వకుందామని పని ఒకటి బాగా చేస్తే చాలు డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి అంటే వీళ్ళు ఏం పని చేస్తలేరు అంటారు టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు చేస్తలేరు మరి ఈసారి ఎందుకు ఇట్లా చేసినారు మరి అన్ని మీ సేవ అంతా పని చేసిండ్రు వేసేదా నేను టిఆర్ఎస్ మీరు ఏం చేసినా చేయకపోయినా టీఆర్ఎస్కి ఓటేస్తారా కంపల్సరీ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మా కేసీఆర్ గారు మాకు చాలా గ్రేట్ సీఎం కేటీఆర్ గారు చాలా బాగా గ్రేట్ సీఎం ఇంకా మేము ఉన్నది బోరాబండలో మా బోరాబండ జిల్లాలో ఉన్నది మా దగ్గర కార్పొరేటర్ మన బాబా ఫస్యాదీన్ గారు ఉన్నారు డిప్యూటీ మేయర్ కూడా ఉన్నారు మా దగ్గర చాలా డెవలప్మెంట్స్ అయింది వాళ్ళతో మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్తో ఇంకా మన బాబా ఫస్యాదీన్ గారు కూడా చాలా గ్రేట్ వర్క్ చేసాం మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రోడ్స్ మొత్తం న్యూ రోడ్స్ సిసి రోడ్స్ ఇంకా ఒకటి మాకు లైట్స్ ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు ఇంకొకటి మాకు నల్కి ఏం ప్రాబ్లం రాలేదు అన్ని వాళ్ళకి లాక్డౌన్లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు పూర్ మనుషులకి చాలా గ్రేట్స్ పని చేస్తున్నారు వాళ్ళు అందరు కలిసి మొత్తం మాకు అందరికీ పై అమౌంట్స్ వచ్చింది అందరికీ చాలా గ్రేట్స్ వర్క్ చేసింది మీ ఓటు టీఆర్ఎస్కి సార్ మీ ఓటు టీఆర్ఎస్కి కాంగ్రెస్ మా ఓటు టీఆర్ఎస్కి ఇస్తున్నాం సార్ హలో మా ఓట్స్ టీఆర్ఎస్కి ఇస్తాం నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు తెలంగాణ మొత్తం ప్రజాతోని యు విన్ టు కేసీఆర్ సార్ గ్రేట్ టీఆర్ఎస్ పార్టీ ఆల్ ఆర్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ యు ఆల్ గివ్ ద ఓట్స్ టు సెటిస్ఫై టీఆర్ఎస్ పార్టీ మేమ్ సో బేసికలీ ఇన్ ఇండియా ఇన్ మేజర్ స్టేట్ దేర్ ఆర్ బీజేపీ ఇట్ ఈస్ వై ఇట్ హెస్ 3 థింగ్స్ ఇట్ హెస్ ఇంటర్నేషనల్ ఇట్ హెస్ స్టేట్ అండ్ ఇట్ హెస్ అ లోకల్ So definitely, for sure, BJP will win and the state will progress. So now the people only need like job. So definitely, they will do it. You Thank vote you. For BJP? Yes, I vote for BJP always. Why you are not voting for TRS? Because TRS, yes, we do not know about TRS that much. But BJP, we have lived in like 5 states, Maharashtra, Rajasthan. Gujarat as well as Uttar Pradesh so we have seen the work closely so that is why and definitely people should go with the majority in the sense central is BJP in many state is BJP so that is why the BJP